నమస్కారం అండి. ఈరోజు భద్రమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీనేతి బాలింగారి, శివశంకర్ గారు, అలాగే శ్రీమతి శోభారాణి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి అనంతలక్ష్మి గారి సంవత్సరికం సందర్భంగా శ్రీ శివశంకర్ గారిచే ఆశ్వీజ శుక్ల విదియ రోజు వారి జ్ఞాపకార్థంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి నేతి బాలింగారి, అనంతలక్ష్మి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి సర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి స్వరూప గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి నేతి బాలింగారి, అనంతలక్ష్మి గారికి మరియు నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మలకు శాంతి కలగాలని, క్రీస్తు శేషులైన పెద్దలకి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే ఈరోజు తన సంవత్సరికం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. క్రీస్తు శేషులు శ్రీమతి నేతి బాలింగారి, అనంతలక్ష్మి గారికి, అలాగే శ్రీమతి క్రీస్తు శేషులు స్వరూప గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమరగని మంచి మనసుతో ఆపేద అనురాగాలతో ఎదుటివారి మోంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా వారిని దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు శ్రీమతి అనంతలక్ష్మి గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి స్వరూప గారికి నమస్సుమాంజలి. అలాగే శ్రీ నేతి బాలింగ్ గారి, శివశంకర్ గారికి, శోభారాణి గారికి, సారిక గారికి, కార్తిక్ గారికి, సంతోష్ గారికి, అర్షిత గారికి, నేతి బాలింగ్ గారి, రమేష్ గారికి, జయశ్రీ గారికి, శంకరయ్య గారికి, బాలలక్ష్మి గారికి, జయమ్మ గారికి, రాజయ్య గారికి, శ్రీ జూలూరి సుధాకర్ గారికి, విజయలక్ష్మి గారికి, రంగయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి శోభారాణి గారికి, సారిక గారికి, అర్షిత గారికి, జయశ్రీ గారికి, బాలలక్ష్మి గారికి, జయమ్మ గారికి, విజయలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శివశంకర్ గారు, శ్రీమతి శోభారాణి గారు, మీరు అన్నదానం చేస్తున్నాను, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే బాదుష, అలాగే పాపడు, అలాగే రైసు, ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ. 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 ఇలా పోతే మంచిది.